కాషాయ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అసంతృప్తితో రగులుతున్నారా? కేంద్ర మంత్రి పదవి దక్కలేదని మనస్తాపం చెందారా? కమలం పార్టీ నుండి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారా? అసలు పార్టీలో బాపూరావుకు అడ్డుపడుతున్నది ఎవరు? సోయం ఇంత సీరియస్ గా ఆలోచించడానికి కారణం ఏంటి? వాచ్ ఇట్. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆదివాసీల ఉద్యమ నాయకుడిగా ఆ వర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఉద్యమ నేతగా తన సామాజిక వర్గంలో ఉన్న పేరుతోనే ఆదిలాబాద్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. కాషాయ పార్టీకి బలం బలగం లేని నియోజకవర్గంలో తనకున్న పాపులారిటీతోనే విజయం సాధించి కారు హస్తం పార్టీలకు షాక్ ఇచ్చారు. ఆదివాసీల కోటపై కమలం జెండా ఎగురవేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీకి 4 జెడ్పీటీసీ సీట్లు సాధించి ఇచ్చారు. ఎంపీ ఎన్నికల ఊపుతో ఆదిలాబాద్ జిల్లాలో కాషాయ పార్టీలోకి భారీగా చేరుతున్నారు. ఆదివాసీల జిల్లాలో కాషాయ పార్టీకి ఊపు తెచ్చిన ఎంపీ సోయం బాపూరావుకు నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదట. ఇప్పుడిదే ఆదివాసీల్లో అసంతృప్తికి కారణమవుతోందట. పార్టీలో పదవులు ఇవ్వకపోయినా మోదీ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని భావించారట. కానీ బాపూరావు ఆశలు అడియాశలు కావడంతో అసంతృప్తితో పార్టీ నాయకత్వం మీద రగిలిపోతున్నారట. పైగా గిరిజన గూడాల అభివృద్ధికి కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోతున్నారన్న నిరాశ ఆవరించిందట ఎంపీలో. ఆదివాసీలు బీజేపీకి అండగా నిలిచిన వారి అభివృద్ధికి నిధులు విడుదల చేయడంలో కేంద్రం వివక్ష పాటిస్తుందనే అసంతృప్తి ఎంపీ ఆయన అనుచరులను వేధిస్తోందని టాక్. నియోజకవర్గానికి నిధులు ఇవ్వక తనకు పదవి ఇవ్వకపోవడంతో కాషాయ పార్టీపై ఎంపీలో అసహనం పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎంపీ పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ లో చేరిక ఖాయమైందంటూ చెబుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా సోయం సన్నిహితుడు కంది శ్రీనివాసరెడ్డిని బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేర్పించారనే చర్చ నడుస్తోంది. తర్వాత సోయం బాపూరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారంటూ కాషాయ పార్టీలో టాక్ నడుస్తోంది. ఎంపీ పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంటే ఆయన మాత్రం తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తాను బీజేపీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. తానంటే గిట్టని వారు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కాషాయ పార్టీ శ్రేణుల్ని ప్రజలను కోరుతున్నారు.